मास्टर प्रेरण मास्टर मास्टर जोशी फादर मेरे जोशी फादर अंडे విజయనగర విజయనగరం మ్యూజిక్ కాలేజ్ ఉంది కదా సార్ విజయనగరంలో మ్యూజిక్ కాలేజ్ ఉంది మ్యూజిక్ మ్యూజిక్ కాలేజ్ వినిపించలేదు సరే సరే ఓకే రవి గారు వెల్కమ్ రమాకుమారి అని మేడం గారు ఉంటారు సార్ ఆవిడకి డాన్స్ టాపర్ పంపిస్తున్నాం గ్యాలేషన్ కి విజయనగరంలోనే విజయనగరంలోనే సార్ అంటే అది ఏ కోర్స్ అనుకుంటా ఆ పీజీలోనే డాన్స్ ఉంది కదా సార్ డిగ్రీ కోర్స్ హెడ్ఫోన్స్ పనిచేయట్లేదు ఇందుకో ఇయర్ ఫోన్ ఈ పక్క బాగానే వినిపిస్తుంది వాయిస్ మెసియా ప్లస్ సి ఇదెవరు శిలాని అయినా మీ తమ్ముడు వచ్చాడండి ఏం చదువుతున్నావమ్మా ఎంఏ సెకండ్ గ్రేడ్ అంకుల్ సెకండ్ గ్రేడా ప్రేర్ చేయి శిలాని ప్రేర్ చేయి తొందరగా ఇవ్వండి మనం షెడ్యూల్ చెప్పండి మ్యూజిక్ క్లాస్ అంతట్లో మీరే ఉండండి సియా ఎలాంటి నెట్వర్క్ ఇంటరప్షన్స్ ఏమీ రాకుండా హెల్ప్ చేయండి సియా ఎస్ఎంఆర్ ఎసియా ఇంకా చాలా మంది రావాలి ఎసియా వాళ్ళు కూడా త్వరగా క్లాస్కి వచ్చేలాగా హెల్ప్ చేయండి ఎసియా మేమందరం చక్కగా నేర్చుకొని మిమ్మల్ని మహిమపరిచేలాగా హెల్ప్ చేయండి ఎసియా ఎస్ఎంఆర్ మాకు నేర్పిస్తున్న అంకుల్ని దీవించండి ఎసియా అంకుల్కి మంచి హెల్ప్ని ఇవ్వండి ఎసియా అంకుల్ ఫ్యామిలీకి మంచి హెల్ప్ని ఇవ్వండి ఎసియా వాళ్ళ దగ్గరికి ఎలాంటి వైరస్ రాకుండా కాపాడండి ఎసియా ఎస్ఎంఆర్ స్టూడెంట్స్ అందరినీ దీవించండి ఎసియా ఎస్ఎంఆర్ వాయిస్ని మీరే టచ్ చేయండి ఎసియా ఎసియా ఇంకా మరి రావాల్సిన వాళ్ళు త్వరగా రావడానికి సత్యమని పెట్టుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఇచ్చే నామంలో అడిగి పెట్టుకున్నాను తండ్రి ఆమేన్ బైబిల్ అన్న బైబిల్ ఇత్తనాలు ఇత్తనాల గ్రంథం పాల్గారు 48 48 2 వచ్చిన అండి అనుకుంటా సార్ నిన్న 49 సెకండ్ భాగం అయింది కదా
50 అనుకుంటా సార్ ఈ రోజు కాదా 50 ఆ ఏనా శని ఏం చేదో నన్న ఎవరు చేదారు చెప్పండిరా నేను అంతవరే మర్చిపోరా దానిని నిన్న ఏం చదివారు బైబిల్ ఏ ఏ సాంగ్ చదివారు ఏ వచ్చిన వరకు చదివారు ఎవరు చదివారు నన్న ఏదో చదివింది ఎవరు అంకల్ నిన్న 48 హాఫ్ చదివాం అంకల్ ఇప్పుడు ఇవాళ 49 చదివారు 49 ఎక్కడ వరకు చదివావు 48 9 నుంచి 14 వరకు చదివారు అంకల్ చాలా ఇంకా చాలా నిన్న 48 చదివారు అంకల్ ఇవాళ 49 చదివారు కీర్తనలు 49వ అధ్యాయం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవియొగ్గిరి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానం పూర్ణ వివేకమును గూచినదై యుండును. గోడార్థము గల దానికి నేను చెవియగ్గదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచదను. నా కొరకు పొంచివారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను. తమ ఆస్తియ ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేనేలా భయపడవలను. ఎవడును ఏ విధం చేత తన సహోదరుని విమోచింపలేడు. వాడు పుల్లు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చితము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినది. జ్ఞానులు చనిపోవుదురని సంగతి అతనికి కనబడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా కూడి ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు చెప్పాలి వెంటనే చరణం ఎవరు పడతారు ఎన్నో చరణం ఉందా పిల్లలు ఎన్నో చరణం పడాలి ఎంత 59 ఎవరు పడతారు నాన్న పాడనా చిల్లని పాడు టైం వేస్ట్ చేయదు ఎవరొకరు పాడు ప్రియమైన ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త 59వ కీర్తనలో యేసు దేవుడు 59వ కీర్తనలో నా యేసు దేవుడు తన కృపలో నిన్ను కలుసుకున్న యేసు దేవుడు తన కృపలో నిన్ను కలుసుకున్న యేసు దేవుడు సాతాను అంతాన్ని చూపిన యేసుడు ఎత్తైన కోటగా ఉండు యేసు దేవుడు ఎత్తైన కోటగా ఉండు యేసు దేవుడు
ప్రియమైనా ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైనా ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త వెరీ గుడ్ संध्या पंजाब में हेडफोन्स पालगर उधर मार्च में प्रेसिडेंट जब पड़े प्रेसिडेंट सर ये तो जैसे रंग के पंजाब संध्या है स्पेशल प्रेसिडेंट आर्टिमेटिक सेट आई है सर नहीं वेरी गुड इसिया ब्लेसी यार बोल सर कन्वर्ट चौथा పత్తోళ్ళు ఎవరు వచ్చినా కనబడాలి ఒకసారి తర్వాత తర్వాత వెళ్ళిపోవచ్చు ఎక్కడ రాదు ఎక్కడ వెరీ గుడ్ పాదాని పామగ గరి సాలిదని సా నీద పామగ పామగ రేగ గరి సని సా జరుష పాడము ఓన్లీ స్వరం పాడు ఏమక్కల భాషలు అక్కల సాని ప్రాక్టీస్ వినిలా పాడినా అది సా ఎక్కడ ఉందో భయం ఏంటి ప్రీతి పాడు కాదు విను విను అది సారీగా సారీసా
మిగతావి తర్వాత ఓకే ఏది వినీల పాడు అదే సా వినీలాస్ కోసం పెట్టి వినీలా ఎక్కడ వినీలా అని కానీ వెళ్ళిపోతుందా బాబు పాడు పాడు నేను పాడింది ఇక్కడ దీనిలో స్వరం కలిపి హర్ష హర్షదీప్ శృతిలోకి వెళ్ళిపోయావు బాధ పాడా కానీ రేపు విను అందుకే పడి వదిలేని పాట రేపు విను వీడియో విను మా వర్షిని బయటికి రండి తర్వాత వెనకండి ఉంటున్నది వాడికి మూసి కూర్చుంటాడు సపరేట్ చెప్తా ఉండగా బాగా పాడాలి అది బాగా పాడి కరెక్ట్ గా చెప్పనుగా ఆరు భాషల్లోనూ పెట్టాలి ఇప్పుడు ఎవరెవరు అలా పాడతారు మీరే వినండి రికార్డ్ చేసి వెళ్ళి పెట్టాలి నాకండి నాకండి గ్రూప్ లో ఆగిపెట్టి నా
వచ్చే పాఠం చెప్పనా? తీరా నేను ఎంతవరకు చెప్పాను? బాగా ప్రాక్టీస్ చేయాలి స్వరావళి ఆరు భాషల్లో. ఆరా ఎన్నమ్మా? ఆరేనా? తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఆరు. ఆరులోనే పాడాలి. రాసుకోండి, పీపీటీ చూపించాం. ఓకే, పర్ఫెక్ట్ గా సాంత రాలి. శృతులు పాడడం అన్నది నేర్చుకోవాలి. నేను ఇచ్చిన శృతి కాకుండా ఇంకో శృతికి జంప్ అయితే కాదు, అందరూ ఒకే శృతి. అందరు బాగా పడతారు. ఎట్టమ్మా, ఎక్కడ వరకు వచ్చా? అంకుల్, నిన్న పైథాగరస్ గీతార్ గురించి చెప్పారు. పైథాగరస్ గీతాల వచ్చావా? లేదు అంకుల్. మాట్లాడతాం, నేను చెప్పాను చెప్తాను. ఊకుడు ఎక్కువ నీకు. రైట్, నెక్స్ట్ చూపించాను. చెప్పారు కదా 22 శృతులు కదా, 22 పల్సెస్ హ్యూమన్ బాడీలో. అవన్నీ ఇవి. తర్వాత మనకి రెండు సిస్టమ్స్ ఉన్నాయి, ఒకటి హిందుస్థానీ, రెండోది కర్ణాటక. కర్ణాటక అన్నది తీసేసాం, సౌత్ ఇండియన్ క్లాసికల్ అంటారు. కర్ణాటక అన్నది స్లోగా పోయింది. నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్. నార్త్ ఇండియన్ లో ఏమంటారు, షడ్జం, కోమల ఋషభం ఇలాగుంటాయి. అయితే అవి చూసుకోండి, ఊరుకునే మన 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 అయిన తర్వాత అప్పుడు అవి చూద్దరు కానీ. మళ్ళీ నెక్స్ట్ పెట్టము. నెక్స్ట్ అది మీరు ఇదంతా పేజీలన్నీ తీసుకుని ఒక పుస్తకంలా చేసుకుంటే సిలబస్ తీర్చేయాలి మీరు. ఓకే, సంఘ స్కూల్స్ లో పీపీటీ చూపించి తీర్చాలి. ఎన్ని ఉన్నాయంటే 16, 22 నుండి 16 శృతులు తీశారు. 16కి నామకరణం అది. ఒకటి షడ్జమం, స అంటే షడ్జమం సా పలకాలి. తర్వాత ఏం చేశారు, సా పాడం. నెక్స్ట్ టోన్ అంటే పిచ్ పైకి అనమాట. నెక్స్ట్ రీ, శుద్ధ రిషభం అన్నారు దాన్ని. అలా మూడు రీలు ఉన్నాయి, శుద్ధ రిషభము రీలు మూడు. చతుశ్రుతి రిషభము, షట్శ్రుతి రిషభం, మూడు రిషభములు ఉన్నాయి. మూడు పాడతారు అలాగా అలా పై మూడు రీలు. ఓకే, నెక్స్ట్ గా, గాంధారం, మూడు గాలు ఉన్నాయి. మళ్ళీ దాన్ని శుద్ధ గాంధారము. ఓకే, సాధారణ గాంధారము, అంతర గాంధారము, శుద్ధ గాంధారము, సాధారణ గాంధారము, అంతర గాంధారము. రాణి గారు వెల్కమ్. మూడు గాలు, మూడు రీలు. సాను ఒకటి అనుకుంటే ఒక స్వరం. ఆ నెక్స్ట్ వచ్చేది రీ వన్, రీ సుదర్శనం, రీ రీ మూడు రీలు. రీ వన్, రీ టూ, రీ త్రీ అంటారు. శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభము, షట్శ్రుతి రిషభం, షట్శ్రుతి రిషభం, గాంధారం, శుద్ధ గాంధారము, సాధారణ గాంధారము, అంతర గాంధారము. అంతర స్పష్టంగా పలకాలి మీరు. సాధారణ గాంధారము పుత్రులు ఉన్నాయి కదా, సాధారణ గాంధారము, అంతర గాంధారము. ఇకపోతే మా
రెండు మాలు ఇచ్చారు. ఒకటి శుద్ధ మధ్యమము ప్రతి మధ్యము రెండు మాలు. సరే సరే అలా వెళ్తున్నా పైకి. శుద్ధ మధ్యమము ప్రతి మధ్యము అప్పుడు పంచము. సా షడ్జము పంచము అని ఇవి స్టాండర్డ్ అనమాట. ఒకటే ఒకటే నోట్స్ సా అండ్ పా. ఓకే నెక్స్ట్ ఒకటే పా ఉంటుంది. తర్వాత మూడు ద. ద అంటే దైవతం, శుద్ధ దైవతము, చతుశ్రుతి దైవతము, షట్శ్రుతి దైవతం. షట్ చతుశ్రుతి అంటే చతు అంటే నాలుగు, షట్ అంటే ఆరు, అంటే ఇది 22లో అలా నాలుగు కలిపి ఆ ఒక స్వరం వచ్చిన శుద్ధ దైవతము, చతుశ్రుతి దైవతము, షట్శ్రుతి దైవతము, మూడు దాలు. నెక్స్ట్ మీ శుద్ధ నిషాదము, కైశిక నిషాదము, కాకర నిషాదం. శుద్ధ నిషాదము, కైశిక నిషాదము, కాకర నిషాదం. 16 జరుషా రేపు ప్రశ్నలు అడుగుతాను నేను, నాకు చెప్పకపోతే తీసిపడదు, అర్థమైనా? తీసేయడమే ఇక, సమాధానం చెప్పాలి. రేపు అడిగిన వాడిని విను, ఎన్ని రిషభాలు ఉన్నాయి, ఎన్ని రీలు ఉన్నాయి, ఎన్ని గాలు ఉన్నాయి, ఎన్ని మాలు ఉన్నాయి, ఎన్ని కాలు ఉన్నాయి, ఎన్ని డాలు ఉన్నాయి అడుగుతారు, అర్థమైనా? ఇప్పుడే ఏంటి సా ఒక శృతి, ఏదో ఒకటి తీసుకుంటాం సా నేర్చుకోవాలి, జస్ట్ ఇంటోనేషన్ ఏదో సా అదే సా అది తీసుకుంటాం. ఆ సా నుండి స్వరస్థానాలు చెప్పాలి, దట్ ఈస్ కాల్డ్ నాదోపాసన. అంటే సరే రే రే మూడు రీలు పాడాలి. అలాగా అలా పాడేరా వెంకటమ్మకి అని ఆయన పుస్తకలా పాడాడు. ఏది లేదు అప్పుడు కదా, 14th century ఏముంటాయి వాళ్ళకి, ఏమి లేవు కీబోర్డ్లు, ఏమి లేవు కదా. ఊరికనే అనుకుని ఒక స్వరాన్ని సాగా చేసుకుని సా అలా పెట్టుకుని సరిగా అలా పాడేశాడు, పాడుకున్నాడు, అలాగా పేర్లు పెట్టాడు. శుద్ధ ఋషభము, చతుశ్రుతి ఋషభము, షట్శ్రుతి ఋషభము బాగా నేర్చుకోండి. శుద్ధ గాంధారము, సాధారణ గాంధారం, అంతర గాంధారం, శుద్ధ మధ్యము, ప్రతి మధ్యము. సరిగా మా పా. నెక్స్ట్ మళ్ళీ మూడు దారు, శుద్ధ దైవతము, చతుశ్రుతి దైవతము, షట్శ్రుతి దైవతం. మళ్ళీ మూడు నేను, శుద్ధ నిషాదము, కైశిక నిషాదము, కాకర నిషాదము. ఇవి ఈ 16 సూత్రుల నుండి ఆయన ఏం చేశాడంటే పెర్ముటేషన్ కాంబినేషన్స్ లో మూడు రీలు, మూడు గాలు, మూడు రెండు మాలు ఏమి ఉన్నాయి కదా, కానీ ఏడు స్వరాలు వచ్చేటట్టుగా సారీగా మా పాదాన్ని ఏడు స్వరాలు. ఇవి 16 పెర్మిటేషన్ కాంబినేషన్ లో మొట్టమొదట మా తీసుకున్నాడు సెంటర్. మా అంటే మధ్యమం, మధ్యమం అంటే సెంటర్ స్వరాలు. మొదటి మా తీసుకున్నాడు, శుద్ధ మధ్యమం తీసుకున్నాడు. సా పా సా మా పా ఆ మూడు అలా పెట్టి ఇప్పుడు పెర్మిటేషన్ కాంబినేషన్ లో ఒక రీ తీశాడు, రీ వన్ గా వన్. అంటే రీ వన్ అంటే ఏమైంది శుద్ధ ఋషభం, గావన్ అంటే ఏమైంది శుద్ధ గాంధారం, ఇలాగా మా ఎలాగా ఉంది శుద్ధ మధ్యమం. పా మళ్ళీ దా మొదటి దా ఒకటో నీ అంటే శుద్ధ దైవతం, శుద్ధ నిషాదం, షడ్జమం. అలాగే ఇప్పుడు సరిగా ఒక మొదలే వచ్చింది. అలా
పెర్ముటేషన్ కాంబినేషన్, అతను మేళం అంటారు, అందుకే మేళకర్త రాగాలు అంటారు వాటిని, మేళం చేసేది తెలుగు పదం మేళ ఇంగ్లీష్ పెర్ముటేషన్ కాంబినేషన్ లో. ఇప్పుడు అలాగే స రీవ శుద్ధరిష చతుశ్రుతి శుద్ధ రిషభము సాధారణగా అంటారు, శుద్ధ పచ్చు ప శుద్ధ దైవతము కైశిక నిషాలు అలా పాడాడు సార్. దానికి ఒక పేరు పెట్టాడు తోడి అని, తోడి రాగం దానికి. అలాగా మళ్ళీ పెర్ముటేషన్ కాంబినేషన్ సా చతుశ్రుతి రిషభము, అంటే డీటెయిల్ గా చెప్పాలి, రీవర్ రీటు అలా కాదు. మళ్ళీ సా షడ్జిమం పాడాడు, మళ్ళీ చతుశ్రుతి రిషభం పాడాడు, అంతర్గాంధారం పాడాడు, శుద్ధ మధ్యం అలా పంచమం, చతుశ్రుతి దైవతం కాకనిషాలు శంకరాభరణం ఉన్నాయి, శుద్ధ మధ్యము రాక. ఇలా పెర్ముటేషన్ కాంబినేషన్ లో ఈ 16 స్వరాల్లో శుద్ధ మధ్యమం సెంటర్ గా తీసుకుని సాప ఉండేటట్టుగా చేసుకుని చేస్తే, మేళం చేస్తే పెర్ముటేషన్ కాంబినేషన్ 36 రాగాలు వచ్చాయి. 36 రాగాలకి పేరు పెట్టాడు, 36 రాగాలు వచ్చాయి. నెక్స్ట్ ఏం చేసినంటే ప్రతి మధ్యమం, రెండో రెండో మా ఉంది కదా ప్రతి మధ్యమం, దాన్ని సెంటర్ చేసుకుని మళ్ళీ సేమ్ కాంబినేషన్ తీసుకుని సరిగమ పదనే ఉంటుంది అంతే, కానీ ఒక రీ మారచ్చు, గా మారచ్చు, దా మారచ్చు, నీ మారచ్చు. మళ్ళీ అదే కాంబినేషన్ అలా చేసేసరికి మళ్ళీ 36 వచ్చింది. సో ఏమన్నానంటే 36 శుద్ధ మధ్యమ రాగాలు, 36 ప్రతి మధ్యమ రాగాలు అని చెప్పి మొత్తం టోటల్ గా 72 మేళకర్త రాగాలు చేశారు ఆయన వెంకటామఖి అని ఆయన 14th శతం. అందులోనే శంకర అప్పుడు పాడుకునే మన రాగాలు. ఈ 72 మేళకర్త రాగాలు, ఈ 16 స్వరాలు ఉంటాయి. అయితే 4 స్వరాలని ఉంటాయి, 72 మేళకర్తల్లో 4 స్వరాలతో రాగాలు ఉంటాయి, కానీ 4 స్వరాలని ముందు అట్టె పెడతారు సాధనలో. ఆ 4 ఏంటంటే మొట్టమొదటి షట్శ్రుతి దైవతం, సారీ షట్శ్రుతి రిషభం, శుద్ధ గాంధారం 2, నెక్స్ట్కి వెళ్ళమా ఈక్వివలెంట్ సార్ ఇది వచ్చేసారా, సత్శ్రుతి రిషభం 1, ఓకే నెక్స్ట్ శుద్ధ గాంధారం 1, నెక్స్ట్ షట్శ్రుతి దైవతం 1, శుద్ధ నిషాద 4 స్వరాలు, షట్శ్రుతి రిషభం, శుద్ధ గాంధారం, తర్వాత షట్శ్రుతి దైవతం, శుద్ధ నిషాదం, ఈ 4 స్వరాలు ఈక్వివలెంట్ అని అలా పెట్టారు. తర్వాత మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి 12 మిగిలాయి, 12 స్వరాలు. ఆ 12 స్వరాలే పర్ఫెక్ట్ గా మనం సాధన చేస్తున్నాం. ఆ 12 స్వరాలు ఏంటంటే షడ్జమము, చతుశ్రుతి రిషభము, శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభము, 2 సాధారణ గాంధారము, అంతర గాంధారం 2 గాలు, శుద్ధ మధ్యమము, ప్రతి మధ్యము 2 మాలు, ప సా ప 2 దాలు, శుద్ధ దైవతము, చతుశ్రుతి దైవతము, 2 నీరు, కైశిక నిషాదము, కాకరిషం. ఇవి మెయిన్ గా మనం పాడగలిగే శృతులు. 12 శృతులకు వచ్చి ఆ 12 వెస్టర్న్లో కూడా ఉన్నాయి, వెస్టర్న్ క్లాసికల్ లో కూడా 12 శృతులు మనకి 12. అయితే ఈ 12 శృతుల్ని వరుసగా దిస్ ఈస్ కాల్డ్ క్రొమాటిక్ అంటారు, క్రొమాటిక్ అలా అందం ఉందా, అందుబాటులో అందం ఉండవు. మళ్ళీ పెర్ముటేషన్ కాంబినేషన్ లో సా పా పెట్టుకుని మనం ఒక రీ, ఒక గా, ఒక మా, ఒక పా తీసుకుని పాడుతూ ఉంటాం పెర్ముటేషన్ కాంబినేషన్. దాని ప్రతి దానికి ఒక ఒక నేమ్ ఇచ్చారు,
ఆ నేమ్ కూడా చాలా నంబర్ ఇచ్చారు, నేమ్ ఇచ్చారు. ఆ నంబర్ కూడా చాలా విచిత్రంగా పెట్టారు దాని నంబర్, ఆ మేళకర్త అంటే పెర్ముటేషన్ కాంబినేషన్ మేళకర్త రాగం జనక రాగం అంటారు. మేళకర్త రాగం అంటే జనక రాగం లేదా సంపూర్ణ రాగం అంటే సంపూర్ణం అంటే హెప్టాటోనిక్. ఏడు స్వరాలు ఉంటాయి సరిగమపదని తెలుసుకోండి. సంపూర్ణ ఏడు స్వరాలు ఉన్న రాగాన్ని సంపూర్ణ రాగం అంటారు. సంపూర్ణ సంపూర్ణ మేళకర్త జనక రాగం. జనక రాగం అని ఎందుకన్నా చెప్తా. ఓకే అవన్నీ 72. ఈ 72లో నాలుగు స్వరాలు తీసేసాం కాబట్టి మనకి మిగిలేది ఒక 12 పోతాయి, 12 ఇరవై వేల పోతాయి. మిగతాయి మిగులుతాయి మన పాడుకలకు పాడుకలకు పాడుకునే రీతిలో. అందుచేత ఏం చెప్తారు, ఒక రాగం చెప్పినప్పుడు శంకరాభరణంలో మేము పాడుతున్నాం అది 29వ మేళకర్త పర్మనెంట్ నంబర్ హరికాం భూజి 28 ప్రతి దానికి ఒక నంబర్ ఉంటుంది ఇచ్చారు వాళ్ళు పర్మనెంట్. మనకి కీర్తన పుస్తకంలో ఒకటో కీర్తన అన్ని అన్ని కాలంలో రెండో ఎలా ఎలాగైతే ఉందో ఒక ఆర్డర్ వాళ్ళకు ఒక ఆర్డర్ ఆయ మారం. కనుక రాగం చెప్పేటప్పుడు ఏడు స్వరాలు రాగం శంకరాభరణం దాన్ని సంపూర్ణ రాగం అంటారు. ఎందుకంటే ఏడు స్వరాలు ఉంటాయి సారీగామ పాదాని అంటే సారీగామ పాదనేలు ఏంటవి సా షడ్జిమము రి చతుశ్రుతి రిషభము గా అంతర్గాంధారము మా శుద్ధ మధ్యమము పా పంచమలి చతుశ్రుతి దైవతము కాకర నిషాదము అది పైన రాస్తాం. అప్పుడు ప్రపంచంలో ఎవరన్నా అదే అవే చూ అవే ఫ్రీక్వెన్సీ అవే అదే రాగం వస్తుంది. అర్థమైందండి. ఇవే స్వరాలు అలా ఉండి ఒక నీ మారిందనుకో, శంకరాభరణంలో ఉండే స్వరాలన్నీ అలా ఉండి లేదా ఫస్ట్ ఒక రీ మారిందనుకో, శంకరాభరణంలో వచ్చే చతుశ్రుతి రిషభం తీసి శుద్ధ రిషభం పాడారనుకో ఒక స్వరం అది ఒక రాగం రాగం మారిపోయింది. మళ్ళీ శంకరాభరణంలో అన్ని అలా వచ్చి గా మార్చారనుకోండి అంతర్గాంధారం బదులు సాధారణ గాంధారం మార్చారు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను అడుగుతాను ఏ రాగం అది రాగం మారింది ఒక స్వరం ఒక స్వరం మారితే రాగం మా శంకరాభరణంలో శుద్ధ మధ్యమం మా మారి ప్రతి మధ్యమానికి వెళ్ళింది అనుకో మా తీసి ప్రతి మధ్యమం రాగం మారింది ఒకటే మిగతా అన్ని ఒకటే. అలాగే ద చతుశ్రుతి దైవతం బదులు శుద్ధ దైవతం పాడితే రాగం కలరే మారు. కాకర నిషాదం బదులు కైశిక నిషాదం ఒక్క స్వరం మారిందంటే అదొక రాగం. ఇలాగే ఇలా శంకరాభరణానికి ఆపోజిట్ గా అన్ని స్వరాలు మారి వచ్చాయనుకోండి అదొక రాగం. ఇది ఈ రాగాలను పాడుకుంటూ మన సాధన చేసినప్పుడు పర్ఫెక్ట్ ఫ్రీక్వెన్సీలో నాదోపాసన అంటారు దాన్ని. ఈ స్వరాలను పట్టుకోవడమే నాదోపాసన అని ఒకటి. ఇది సా ఇప్పుడు ఇది ఏ ఏ స్వరంలో ఉంది ఆ స్వరం చెప్పగలిగే స్టేజ్కి మీరు రాగలిగితే ఇవన్నీ పండిట్ అంతే. సా అని ముందు చెప్తాం షడ్జిమం చెప్తాం ఇప్పుడు సాని చెప్తారా ఏంటి స్వరం పామా గరి సాంక్ పామా గరి సా వెరీ గుడ్ అది అలా చెప్పాలి. అందరూ పడక ఆలోచించండి చెప్తారు సా అది సత్యం నా 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 సరే అది సార్ అంకుల్
ఏంటమ్మా? పాదానీస కాదు. నిసరిగా తానా నానా తానా నానా తానా నానా సాని దాని అలా అంటే ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు, కరెక్టో కాదా అని అనకూడదు. అది నేర్చుకోవాలి జాగ్రత్తగా, పర్ఫెక్ట్ గా చెప్పాలి. సాని పద దిస్ ఈస్ కాల్డ్ నాదోపాస. అంటే నువ్వు పాడిన స్వరాన్ని క్యాచ్ చేసి షడ్జమాన్ని పట్టుకుని షడ్జమాన్తో పాటు ఆ స్వరస్థానాన్ని పట్టుకోవడమే నాదోపాసన. అలా నేను పాడిన దానికి మీరు ఎంత స్పీడ్ గా, నేను ఎంత స్పీడ్ గా పాడుతున్నా అంత స్పీడ్ గా రాయగలిగే కెపాసిటీ వస్తే నేను ప్రొఫెషనల్ సింగర్స్ అప్రూవర్ సింగర్ కాదు. నేను పాడిన, నేను చెప్పిన స్వరం నేర్చుకుంటూ పాడడం వేరు, అది వేరు. కానీ నేను పాడుతున్నప్పుడు స్వరం రాయడం అనేది అల్టిమేట్. లేదా నేను ఇచ్చిన స్వరాన్ని మీరు పాడడం అది, నేను ఇచ్చిన ట్యూన్కి స్వరం చెప్పడం. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, అలాగా ఇచ్చిన స్వరాన్ని ట్యూన్కి స్వరం చెప్పడం, నేను ఇచ్చిన స్వరానికి ట్యూన్ చెప్పడం. స్వరం నేను స్వరం ఇస్తాను ఇప్పుడు నేను స్వరం చెప్పారు చూను అన వెంటనే వచ్చి రాసే గ్యాప్ ఉండదు కనుక ఈ రాగాల్ని మీకు అభ్యాసం ఇస్తాం. వాటినే చెంత స్వరాలని తాటు స్వరాలని ఇలాగ పాడిస్తూ పాడిస్తూ అలా పాడుతూ కొన్ని ఫ్రేజెస్ అలా పట్టుకోవడంతో తప్పని దొరుకుతాయి స్వర స్వరస్థానం. దానికి సాధన చేయాలి. ఆ సాధనకి ముందు స్వరస్థానాలు చేరాలి మీ వాయిస్. అప్పుడు అది పాడదు సా. ఆ సా ఎంతమంది అనగలుగుతున్నారు? సరిగా ప్రతి నోట్ ఆ ఫ్రీక్వెన్సీ చెప్పాను కదా, ఆ ఫ్రీక్వెన్సీ చేరాలి. ఒక నోట్ అటు ఒక నోట్ ఇటు సరిగా పద నీ సారీ పర్ఫెక్ట్ గా ఆ స్థానాలు అలా చేరుతూ ప్రతి రాగం. ఇందులో ఇప్పుడు నేను పాడింది ఏంటి, చతుశ్రుతి రిషభం అంతరగా అన్నారు శుద్ధ మధ్యమం పంచమం చతుర్ అది పాడాను, శంకరాభరణం పాడాను. శంకరాభరణం కాకుండా శుద్ధ రిషభానికి వచ్చాను మీకు సన్నగా సరిగే మాయామాల గోడే సరిగా అది పాడారు ఇది శుద్ధ రిషభము. ఇప్పుడు అందులో నోట్స్ అడిగాను అనుకో స్వరం చెప్పాలి, స్వరం చెప్పాలి. స్వరం చెప్పాలి పాడుతుంటే స్వరం స్వరం రాసుకుంటూ వచ్చేయాలి. అలా అలా వస్తారు, అలా వస్తాం మేము. అంటే నాకు ఇప్పుడు కాదు, మీ ఏజ్ లో నుండి వచ్చేసింది నాకు స్వరం రాయడం తెలుసా. అంటే 14-15 ఇయర్స్ నుండి నాకు వచ్చేసింది స్వరం, స్వరం పట్టు స్వరం రాయడం వస్తుంది రాదని కాదు ఆ ఇది ఉండాలి.
అలా రాయగలిగింది కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళగలిగాడు. లేకపోతే స్వరం రాయకపోతే స్వరం తెలియకపోతే మన చోటు ఉండదు. అక్కడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. వాళ్ళందరూ కొంచెం నొటేషన్స్ అన్ని ఫాలో అయ్యి వాయించేస్తుంటే మనం బిత్రపోయి చూడాలి. కానీ అది జరగలేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వెళ్ళిపోయింది అందులో ఎన్ని పనిలోకి వెళ్ళిపోయింది. ఇది 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 అని పట్టేసి కనుక అది నాదోపాసనం అంటారు. నాదోపాసనం అంటే ఈ స్వరస్థానాలని 12 స్వరస్థానాలని ఏది పాడితే షడ్జిమం ఇస్తాం. షడ్జిమం ఉంటుంది ఎప్పుడు సాను మొదలవుతుంది. షడ్జిమం లేకుండా షడ్జిమం పాడిన తర్వాత సా అన్నప్పుడు ఒక ఏదో ఏదో వాయించారు అది మీరు వెంటనే అదే రాగం రాగం పేరు చెప్పి అగా ఏంటి సరిగా సాధారణంగా అందరమా అంతరగా అందరమా సరిగా మా పద శుద్ధ దేవతమా చతుశ్రుతి దేవతమా కనుక ఒక్క స్వరం మారితే చాలు. రాగం మారుతుంది, కలర్ మారుతుంది. మారుస్తూ మీకు ఎక్సర్సైజ్ ఉంది. చేంజ్ చేశాను ఆల్రెడీ, మళ్ళీ మనం చూస్తాం. ఇక్కడ వరకు ఇలా చెప్పాలండి అసలు చెప్పేటప్పుడు పిపిటి చూపించి అయితే ఓకేనా? ఎలైజా చెప్తా లెసన్. కనుక 72 మేళకర్త రాగాల్లో చాలా పాపులర్ అయిన రాగాలు ఒక 40 ఉంటాయి, 30-40 ఉంటాయి. కానీ ఇది సంపూర్ణ రాగం అంటే 7 స్వరాలు ఉంటాయి. సరిగమ పదాన్ని ఉండాలి. సరిగమ పదాన్ని ఉండి ఉన్నప్పుడే, ఎందుకంటే అన్ని రాగాల్లోనూ సరిగమ పదనే వస్తుంది. బట్ ఆ రాగంలో ఉంటే ఆ రీ ఏంటి, గా ఏంటి, మా ఏంటి, అది ఎప్పుడైతే విపులంగా నువ్వు రాశావో ఆ రాగం వస్తుంది. ఆ రాగం సరిగమ. నెక్స్ట్ ఏం చేశారు, 7 స్వరాలు అంటే హెప్టాటానిక్, ఇంగ్లీష్ లో హెప్టాటానిక్ రాగాస్. 7 స్వరాలు ఉండే ఈ రాగాల నుండి, అందుకే జనక రాగాలు అన్నారు మీరు. మళ్ళీ మేళకర్త హెప్టాటానిక్ మళ్ళీ జనక రాగాలు పేరెంట్ రాగా ఎందుకన్నారంటే ఈ జనక రాగాల నుండి జన్య రాగాలు వచ్చాయి. డిరైవ్డ్ రాగాస్ అని ఉంటాయి. ఆ డిరైవ్డ్ రాగాస్ ఎలా వచ్చాయంటే 6 స్వరాలే ఉంటాయి, లేదా 5 స్వరాలే ఉంటాయి, లేదా 4 స్వరాలే ఉంటాయి. సో 7 స్వరాల రాగం సంపూర్ణ రాగం. 6 స్వరాలే ఉంటాయి. ఒక ఏదో 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 ఒక రాగం, ఏదో ఒక స్వరం ఉండదు. రీ ఉండకపోవచ్చు, గా ఉండకపోవచ్చు, భారత్ గారు వెళ్తాం, మా ఉండకపోవచ్చు, సాపాలు ఉంటాయి. కానీ పా కూడా లేని రాగం ఉంటుంది. రీలేదు పాలేదు సగమ హిందోడు. కనుక 6 స్వరాలు రాక ఏదో ఒక స్వరం ఉంటుంది. అయిందండి దీన్ని విను ఎప్సిబా కబుర్లు మాను అదే చెప్తున్నాం కదా. ఎక్కడెందుకు పక్కన ఇడియా ఇది 6 స్వరాలు. కానీ వాటిని ఏమన్నారంటే హెక్సాటానిక్ అంట. అందులో ఉంటుంది మీకు నోట్స్ లో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. హెక్సాటానిక్ హెప్టాటానిక్ హెక్సాటానిక్ దీన్నే షాడవ రాగాలు అంటారు. షాడవ సంపూర్ణ రాగం 7 స్వరాలు సరిగమ పదనే ఉంటాయి. 6 స్వరాలు సంపూర్ణ హెప్టాటానిక్, 6 స్వరాలు హెక్సాటానిక్ అంటే బాగానే ఉంటాయి. ఏదో రీ లేకపోవచ్చు, నీ లేకపోవచ్చు. చూన్ చేసుకోవచ్చు మీరు చేసుకోవచ్చు. అదేనా అది షాడవ రాగ హెక్సాటానిక్. 5 స్వరాలు ఉంటాయి.
ఓ రెండు స్వరాలు ఉండవు. దాన్ని పెంటాటానిక్ కదా, అంటే ఔడవ రాగాలు పెంటాటానిక్. ఐదు స్వరాలు ఉంటాయి. సరిగా పద సాదా పగరి బాగుండలే నీ ఉండదు, బాగాలేదు నీ. అలాగా ఐదు స్వరాలు రాగాలు ఉంటాయి, ఐదు స్వరాలు ఉంటాయి. ఓకే, నిశ్యా ప్లస్ ఏం చేస్తారు మీరు? ఫోటో షూటా? సరేనా, ఏడు స్వరాలు రాగాలు, ఆరు స్వరాలు రాగాలు, ఐదు స్వరాలు హెప్టాటానిక్ హెక్సాటానిక్ పెంటాటానిక్ నాలుగు స్వరాలతో కూడా ఉంది. రాగం స్వరాంతర రాగం అంటారు వాటిని, స్వరాంతర స్వరాంతర రాగాలు అంటారు. నాలుగే ఉంటాయి. అంటే నాలుగే ఉంటాయి. నాలుగు స్వరాలు ఉంటాయి. ఓకే పిల్లలు, అమ్మా ప్రైజ్ ఆడమ్మా. భారతి గారు ప్రైజ్ ఆడాలి, హరి గారు ప్రైజ్ ఆడాలి, ప్రైజ్ ఆడండి. పాల్ గారు ప్రైజ్ ఆడు, శివప్రసాద్ గారు ప్రైజ్ ఆడు, అందరికి రవికుమార్ గారు ఉన్నారండి, స్వామి రవికుమార్ గారు, జ్యోతి గారు, రవి గారు, జ్యోతి గారు ప్రైజ్ ఆడండి, మా బిజాయ్ స్టాన్లీ వండర్ఫుల్. మరి పిల్లలు మీతో ఒక ప్రత్యేక విషయం చెప్పాలి, పెద్దలు కూడా. మరి ఈరోజు కొత్త ఐడితో మనం జాయిన్ అవుతున్నాం అంటే దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. అది ఇప్పుడు మీకు చెప్పే అవకాశమే లేదు. కేవలం మనం అందరం పరలోకరాజ్యంలో కలుసుకునేటప్పుడు మాత్రమే మీకు చెప్తాను తప్ప ఈ భూమి మీద చెప్పడానికి అవకాశం లేదు. అంత పెద్ద కష్టం అది, అంత పెద్ద గాయం అది, అంత పెద్ద నొప్పి అది, అంత పెద్ద పెయిన్. కాబట్టి అవి మీకు చెప్పి మేము మీ మనసును పాడు చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, మహర్షి గారు ఎంతో వెల చెల్లిస్తూ మీకు ఈ పాఠాలు చెప్తున్నారు. అసలు ఇది కొనసాగించడానికి అవకాశం లేనన్ని ఇరుకు మార్గాల్లో కూడా ఆయన ప్రయాణం చేస్తారు. ఆయనతో పాటు నేను కూడా ఆ పెయిన్ ఫీల్ అవుతున్నాను. కాబట్టి ఎవరు కూడా సరదాగా వచ్చి కూర్చోకండి, టైం పాస్ కోసం అసలు రాకండి. అలా చేస్తే మీరు వెల చెల్లిస్తారు, మీరు దానికి లెక్క చెప్పుకోవాలి. అర్థమవుతుందా? ఇది దేవుని సన్నిధి, కంప్లీట్ గా దేవుని సన్నిధి. ఇది లోకం కాదు, ఇది సరదా కాదు, ఇది దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని ప్రత్యేకమైన డిజైన్. ఇది ఇందులోకి ఎవరు సరదాగా రాకండి, టైం పాస్ కోసం అసలు రాకండి. ఇది దేవుని పిలుపుగా తీసుకుందండి. ప్లీజ్ బీ సీరియస్. చాలా సీరియస్ గా వర్క్ చేయాలి మీరు. మీరు చాలా సీరియస్ గా నేర్చుకుంటేనే మా కష్టాలకు ఉపయోగం ఉంటుంది, డాక్టర్ మహర్షి గారి కష్టాలకు ఉపయోగపడుతుంటుంది. ఇంత కష్టపడి, ఇంత వెల చెల్లించి, ఇంత బిల్ పే చేసి, కేవలం డబ్బు విషయంలో కాదు చెప్తున్నాను, చాలా విషయాలు ఉంటాయి. అంత కష్టపడి ఆయన ఇంత నోట్స్ తయారు చేసి, ఇంత కష్టపడి ఎవ్రీ డే ఇన్ని అవర్స్ నాన్ స్టాప్ గా మీకోసం వర్క్ చేసినప్పుడు మీరు ఏమాత్రం చులకనగా తీసుకోవడం మీరు లేదు. ఎట్టి పరిస్థితుల్లో నా వాయిస్ కొంచెం రైజ్ అవుతుంది ఏమనుకోకండి, నా గుండెలో ఉన్న బాధ బట్టి నేను మాట్లాడుతున్నాను. అంటే మీరు అందరి కోసం కూడా మాట్లాడను. మీలో చాలా మంది చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు, మీరు నిజంగా ప్రభువును ఆరాధిస్తున్నారు, నిజంగా ప్రభువును మా ఘనపరచాలి, ప్రభు నామాన్ని హెచ్చించాలి అంటూ ఆధ్యాత్మికంగా తీసుకొని మీరు నేర్చుకుంటున్నారు. I'm so happy for you. ఎవరైతే సరదాగా వచ్చి కూర్చుంటున్నారో, టైం పాస్ కోసం వచ్చి కూర్చుంటున్నారో, ఆధ్యాత్మిక దృష్టితో కాకుండా కేవలం మ్యూజిక్ దృష్టిలో కూర్చుంటున్నారో, వాళ్ళతో నా బాధ పంచుకుంటున్నాను. స్టాప్ దట్ ప్రొసీజర్. ఎవరో ఎవరో నాకు కూడా తెలీదు, కానీ నా మనసు బాధ మాత్రం షేర్ చేస్తాను. ఆధ్యాత్మిక కోణంలో కాకుండా కేవలం మ్యూజిక్ కోణంలో ఎవరైనా వస్తే అది తప్పు. ఇంకోటి, సరదాగా టైం పాస్ కోసం వస్తే అది ఇంకా తప్పు. మీరు అప్పుడప్పుడు జాయిన్ అవుతాం,
మేము నేర్చుకుంటే నేర్చుకుంటాం లేకపోతే లేదు అంటే అది ఇంకా తప్పు. మీరు 100% మాస్టర్ గారి ఆ స్కేల్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. దేవుడు మీకు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, తెలివితేటలు ఇస్తాడు, తలాంపు ఇస్తాడు. అడిగితే ఇస్తాడు అన్నాడు కదా, ఎందుకు ఇవ్వడు? ఆయన కోసం కదా ఎందుకు ఇవ్వడు? ఆయన మహిమార్థమే. మీరు అలాంటి గొప్ప వాగ్దానాన్ని పట్టుకోకుండా, దేవుని అడగకుండా, సంపాదించుకోకుండా, మీరు సీరియస్ గా వర్క్ చేయకుండా ఆ ఏదో ప్రవాహంలో కొట్టుకుపోదాం అనుకుంటే మాత్రం ఎట్టి పసిన కుదరదు. ఇంకోటి, క్రిస్మస్ కి మనం ఒక పోటీ ఉంది, కాంపిటీషన్ ఉంది, మరి ప్రైజెస్ కూడా భారీగా, అంటే పిల్లలకే భారీ ప్రైజ్లే, 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 2,500 రూపాయలు. దాంట్లో పాల్గొవాలంటే ఇప్పుడు మీ పర్ఫార్మెన్స్ మాకు తెలియాలి, మీరు సీరియస్ గా ఉన్నారో మాకు తెలియాలి. ఈ రోజు నుండి మాస్టర్ గారు అప్పచెప్తున్న ప్రతి పాట, ప్రతి స్వరం మీరు పర్ఫెక్ట్ గా ఉండాలని మేము అడుగుతున్నాం. దయచేసి తల్లిదండ్రుల పిల్లలు, తల్లిదండ్రులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, మీ పిల్లల్ని ఇది అకాడమిక్ కోర్స్ గా తీసుకోండి. అకాడమిక్ కోర్స్ మీరు ఎంత వాల్యూ ఇస్తారో దీనికి మీరు అంత వాల్యూ ఇవ్వండి, ఎందుకంటే ఇది ఇటర్నల్ కోర్స్, ఇది ఇటర్నిటీకి సంబంధించింది, శాశ్వతమైన జీవితానికి సంబంధించింది, దేవుని రాజ్యానికి సంబంధించింది. అకాడమిక్ అది రిటైర్మెంట్ అయ్యేంత వరకే. మీ పిల్లలు బీటెక్ ఎంటెక్ లేకపోతే ఎంబీబీఎస్ ఏవో చదివారనుకోండి, వాళ్ళు దాని ద్వారా ఉద్యోగం సంపాదించుకుని రిటైర్ అయ్యేంత వరకే అది ఉపయోగం. ఆ రిటైర్ అయిన తర్వాత ఆ చదువుతో సంబంధం లేదు వాళ్ళకి. కానీ ఈ మ్యూజిక్ అనేది మోర్ దాన్ అకాడమిక్ ఎడ్యుకేషన్, మోర్ దాన్ అకాడమిక్ ఎడ్యుకేషన్, అది ఇటర్నిటీ. చచ్చిపోయిన తర్వాత కూడా మన ఆత్మలతో, ప్రభుత్వం ఉండేటప్పుడు, మహిమ దేహాలతో ఉండేటప్పుడు అప్పుడు కూడా ఉపయోగపడుతుంది. కనుక ఇటర్నల్ వాల్యూ కలిగిన ఈ విద్య మీద మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టండి. అవసరమైతే దాని మీద తక్కువ శ్రద్ధ పెట్టినా పర్లేదు, దేవుడు చూసుకుంటాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తానన్నాడు. కనుక డివైన్ థాట్ తో, థింకింగ్ తో మీరు దయచేసి కూర్చోండి. మహర్షి గారు ఇంకా ఎక్కువ టైం మీకోసం ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా టైం ఖర్చు పెడుతున్నారు, ఇంకా మిగిలిన టైం ఏంటంటే అది కూడా మీకోసం ఖర్చు పెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. దాని విషయంలో చాలా రిస్క్ తీసుకుంటున్నారు, మళ్ళీ చాలా రిస్క్ తీసుకుంటున్నారు. అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, కేవలం ఆ టైటిల్స్ మాత్రమే మీకు చెప్తున్నాను. దాని వెనుకున్న స్టోరీ మీకు ఇప్పుడు చెప్పి షేర్ చేయడానికి లేదు. కనుక దయచేసి పిల్లలు, పెద్దలు, మీరు చాలా సీరియస్గా, చాలా సిన్సియర్గా మీరు నేర్చుకొని కోరుతున్నాను. కొత్త ఐడి ఎందుకు క్రియేట్ చేశామా అంటే దాని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంటుంది, అదంతా మీకు షేర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చెప్తున్నాను, ప్లీజ్ బీ సీరియస్. ఓకే, పెద్దలు కూడా కొంతమంది జాయిన్ అయ్యారు, పిల్లలతో చాలా విషయాలు చెప్పాము, రికార్డ్ అయింది. అదేదో ఆ రికార్డ్ యూట్యూబ్లో మీరు విని తెలుసుకోండి ఆ సీరియస్ మ్యాటర్ అనేది మీకు అర్థం అవుతుంది. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధ, నీకు వందనాలు. మహర్షి గారు మరి ఎంతో ప్రయాసంతో, ఎంతో రిస్క్తో, ఎంతో మరి పెయిన్ ఫీల్ అవుతూ కూడా ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. 500 రోజులు, రోజుకు 10 గంటల చొప్పున కష్టపడి, అంతకంటే ఇంకెక్కువ గంటలు కష్టపడుతూ నోట్స్ తయారు చేస్తూ పిల్లలకు నేర్పిస్తూ ఉన్నారు తండ్రి. ఈ ప్రయాసం వ్యర్థం కాకుండా ఉండడానికి నీ మీద ఆధారపడుతున్నాం. సాతాను గలిబిలి చేస్తున్నాడు, ఎన్నో భయంకర విషయాలు మీదకు తోస్తున్నాడు. అయినప్పటికీ మాస్టర్ గారు చెక్కు చెదరకుండా నీలో సాగుతూ ఉండగా నీ అద్భుతమైన శక్తి, కృప నీ దాసుని మీద కుమ్మరించమని ప్రార్థిస్తాను. పిల్లలు, పెద్దలు అందరూ సహకరిస్తూ మరి ఈ పాటలను శ్రద్ధగా నేర్చుకుంటూ నిన్ను మాత్రమే మహింపరుస్తూ నీ కోసం మాత్రమే వీటిని ఉపయోగించుకుంటూ ముందు కొనసాగడం సహాయం దయచేసి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్. అలాగే ఐడి అందరికి ఇవ్వకండి, ఎవరైనా కావలిస్తే పాస్ గారు ని నన్ను కన్సల్ట్ చేయండి ఫస్ట్, అప్పుడే ఐడి ఇవ్వండి మిగతా వాళ్ళకి అంతే. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ముందు పలానా పలానా అడుగుతున్నారు, ఇవ్వాలా వద్దా అని అడగండి నన్ను గాని మాస్ గారిని అంతే. అడిగిన తర్వాత అప్పుడు ఆ డీటెయిల్స్ తీసుకుని అప్పుడు ఐడి ఇద్దాం. కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎదుర్కోబోతున్నామని తెలిసి వెంటనే ఐడి మార్నింగ్ మార్చాం. మా మీద ఆల్రెడీ దాడి స్టార్ట్ అయ్యింది, అందుకోసం మార్చాం. కానీ ఇలాంటప్పుడు అది చాలా సీక్రెట్ సంబంధం, సీక్రెట్ గా ఉంచాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఐడి దయచేసి కాపుదల మనకుంది, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి అదే జరగదని మా ఇద్దరు పాస్టర్ గారికి నాకు దృఢమైన విశ్వాసం. అందుచేత ఐడి
ఎవరికైనా కావాలి మేము జాయిన్ అవుతాం పిల్లలు పిల్లలు కానీ పెద్దలు కానీ జాయిన్ అవుతాం అన్నప్పుడు ఫాస్ట్ గారు నన్ను అడిగా డీటెయిల్స్ తీసుకో పెద్దలు అయితే డీటెయిల్స్ తెలిసిపోతాయి మీకు పరణా ఇది పరణా అది అప్పుడు నన్ను అడిగా అప్పుడు ఇద్దాం ఐడియా ఎవరికి మనకు చాలు ఎందుకంటే ఎక్కువైనా నన్ను కాన్సన్ట్రేట్ చేయలేదు ఇలా కళానందా ఉంటే అందరిని పాటించలేదు కదా కానీ కొంతమంది వరకు మనకు చాలు ఉన్న వాళ్ళ వరకు మనకు చాలు మిగతా వాళ్ళందరూ యూట్యూబ్ ఫేస్బుక్ నేర్చుకుంటారు పిల్లలుగా మీరు నేర్చుకుంటే మీరు నేర్చుకుంటే సరిపోదు నాకు ఉద్దేశం ఎక్కువ పెరిగినా కష్టం ఇప్పుడు ఆ ఎవరో కొత్తగా బ్లెస్ అని వచ్చారు మరి వాళ్ళకి కొత్త నెంబర్ ఎలాగ వెళ్ళిందో తెలియదు కనుక మనకి అలాగా ఎవరమ్మా ఎవరిచ్చారు ఆ మీరా ఓకే అప్పుడు పర్వాలేదు అలా తెలిస్తే చాలు తెలియాలి మనకి ఓకేనా ఓకే సార్ మాస్టర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అంటే దర్శ బాబు నంబర్ షేర్ చేశాను గ్రూప్ లో మీకు వీలైతే డైరెక్ట్ మెసేజ్ పెట్టండి దర్శ బాబు నంబర్ అది చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అన్నమాట ఎందుకు ఈ సబ్జెక్ట్ చెప్తున్నానంటే అంటే మొట్టమొదటి నుండి క్లాసికల్ మ్యూజిక్ ఇంపార్టెన్స్ దాని ఎలా వచ్చింది ఆరిజిన్ ఇవన్నీ ఎంత త్వరగా మీరు నేర్చుకుంటే నాకు అంత రిలీఫ్ ఎవరు చెప్పరు చెప్పడానికి ఇష్టపడరు తెలీదు చాలా మందికి చాలా విషయాలు తెలియదు నేను మామూలుగా నేను ప్రొఫెసర్ కాబట్టి ప్రతి విషయం నేను 65 పిహెచ్డీలు చేశాను తెలుసా 65 మందికి సోషల్ సైన్సెస్ అన్ని పొలిటికల్ సైన్స్ ఇంగ్లీష్ అన్ని అందరికీ హెల్ప్ చేశాను సో ఆ రీసెర్చ్ మెథడాలజీ నాకు తెలుసు డిఫరెంట్ డిఫరెంట్ రెఫరెన్సెస్ ఒక కొటేషన్ ఇచ్చాడు దానికి రెఫరెన్స్ ఇస్తాం పేజ్ నెంబర్ ఇస్తాం ఆధార్ ఇస్తాం పబ్లికేషన్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇస్తాం రీసెర్చ్ పేపర్స్ కానీ పిహెచ్డీ వర్క్స్ లో కానీ అందుచేత ప్రతిది ఈ స్వరం ఎందుకు వచ్చింది ఈ స్వరం ఎలా పుట్టింది నాదోపాసనం అంటే ఏంటి లేదా స్వరాల ఆరిజిన్ ఏంటి పక్షుల ఇవన్నీ మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి పర్ఫెక్ట్ గా ఉండాలి ఏదన్నా సరే చెప్పినప్పుడు ఇది ఎందుకు వచ్చింది ఇదేంటి అంటే మీరు కూడా చెప్పే స్టేటస్ లో ఉంటారని నా ఆశ అందుకని అందరూ కూడా చిన్న కీబోర్డ్ కొనుక్కోండి మహా అయితే 2000-3000 ఉండొచ్చు ప్రతి ఇంట్లో అంటే కీబోర్డ్ నేర్చుకున్నక్కల్లా కంప్లీట్ గా వాయిస్ ప్రాక్టీస్ వోకల్ కల్చర్ కి వోకల్ వాయిస్ కల్చర్ కి శృతికి ఒక కీబోర్డ్ అంటే ఆ శృతిలో ఇది పరణ సి డి సా రి గా అని అలా చెప్తాం చెప్పినప్పుడు ఆ రాగాన్ని అలా అవి ప్లే సింగిల్ ఫింగర్ చాలు అందరూ కొంతమంది సింగిల్ గానే వాడతారు కదా కంప్యూటర్ చూడండి అందులో కూడా దేవుడు నన్ను నేను అయ్యర్ పాస్ అయ్యి టైప్ లో 15 నిమిషాలది 7 నిమిషాలు కొనేసేవాడు అలా ర్యాంకులు వచ్చాడు అన్ని అన్ని ఇచ్చాడు దేవుడు అదే సిడి అలా అనుకుంటూ స్వరం కలుపుకోవచ్చు కలుపుకోవాలి కలుపుని ఆ ఫ్రీక్వెన్సీ చేరడానికి ట్రై చేస్తారనే నేను కీబోర్డ్ అన్నా ఖర్చు పెట్టించాలని ఉద్దేశం కాదు ఉంటే సపోర్టింగ్ గా ఉంటది చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రాక్టీస్ చిన్న కీబోర్డ్ పెట్టుకుని ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ అలాగ కళ్ళు మూసుకుని షడ్జిమం పట్టుకోవడం అంటే మాటలు కాదు శంఖలో ఊపుతా ఉంటాం ఇప్పుడు మేము గీత కృతి పాడేటప్పుడు ముందు రాగం పాడతాం రాగం పాడినప్పుడు షడ్జిమం చాలా ఇష్టం పట్టుకుంటా అలాగా పట్టుకుని ఆడియన్స్ అలా గ్రిప్ లో తీసుకుంటాం సరే మళ్ళీ రీ పట్టుకుంటాం బాగా రే అలాగా నడిపించుకుంటూ కృతిలోకి వెళ్తాం ఒక్క స్వరాన్ని చూపిస్తుంది ఓకేనా
నిసియా బ్లెస్ కనబడాలి ఇక్కడ, బోర్డులు పెడితే బాగుంటుంది ఐఏఎస్ ఆఫీసర్ అందరు కనిపించాలి చక్కగా, అందరు కనిపించి వైఫై ఏమైనా ఉంటే మీ పాకెట్ పని అందరూ పేరెంట్స్ కి ఇచ్చి వైఫై పెంచుకోండి. మీరు మీ పేరెంట్స్ కి ఇవ్వాలి మీ డబ్బులు దాచుకోండి. డాక్టర్ అమ్మ గారు వెల్కమ్, కవిత వెల్కమ్, బుధుల వెల్కమ్. పిల్లలు ఎంతమంది ఉంటారో ఉండగలరు అంతసేపు ఉండి తర్వాత నిద్రపోండి, ఇక్కడ ఆవలింతలు అవి చూపించుకోండి బాగా నిద్ర వస్తాయి. ఆవలింత ఇలా అన్నారు, ఆవలింతకి అన్నయ్య ఉన్నాడంటారు, ఎందుకంటే అందరికి ఆవలింతలు వస్తాయి. ఏ ఉన్నారు ఆవలింతలు వీడియోలో ప్రదర్శించడానికి వీలు లేదు నాకు రాదు. ఒకవేళ మీరు అన్నయ్య అంటే నాకు వస్తుందేమో భయం, నేను నిద్రపోతే మీ ఎలా మరి ఎలా నిద్రపోతున్నాను ఏం మృదు. పాల్ సాబ్ ఎక్కడా, ఇంతమందిలో కనిపించట్లేదు మీరు, పట్టేశాను సార్ పసుపు అనిపిస్తే పసుపులో ఉంటారు. దశ సమ్ గారు ప్రెసిడెంట్ శివప్రసాద్ గారు సాధన చేస్తున్నారా మీరు కూడా? ఈవేళ ఒక నిన్న దానికి పదాలు రాశాను భారతి గారు, ఎక్కడ భారతి గారు మీ విమర్శ చేయండి చదివారా? వాళ్ళు మార్పులు ఉండి చేస్తాను. నేను కూడా ఒకటి రాశాను సార్. వెరీ గుడ్. పాల్ గారు కూడా రాసి పెట్టారా? నాకు పెట్టలేదే, నాకు నాకు పెట్టేసి ఉంటే నేను ఇది ఆగిపోతుంది కదా. చదవండి మీరు, మీరు అన్నా చదవండి. స్వరం పాడాలి, స్వరం పాడి అప్పుడు స్వరం లెక్క ప్రకారం పాడాలి. సింపుల్ లాంగ్వేజ్ సార్ మావి, కృతి అన్నప్పుడు సింపుల్ లాంగ్వేజ్ పనిచేయదు. ఏదో ఒక కొంత గ్రాంతిక ఉండాలి, మ్యూజికల్ గా ఉండాలి, మ్యూజికల్ గా కూడా ఉండాలి. అదే అదే మ్యూజికల్ మ్యూజికల్ గా ఉంటాయి పదాలు కూడా, క్లాసికల్ మ్యూజికల్. ఏమన్నా జ్యోతి గారు వచ్చిందా మీకు? నేను పెట్టాను మీకు పెట్టాను కదా కృతి. అరే అరే రవి గారికి కూడా పెట్టాల్సిందే, రవి గారిని కూడా అది ఫ్యామిలీలో కలపాలి. రాత్రి చేసిన చూనే, రాత్రి మనం అనుకున్న ఆ చూనికి పదాలు రాశాను. ఇంక స్వరాలు ఇంకా మామూలే ఆ టైప్ చేసుకుంటూ పెట్టాను. ఇప్పుడు చూడాలి ఏం పెట్టాను ఆ స్వరాలు, ఎందుకంటే చెప్పేవాడికి వినేవాడు నోకు అని అంటారు కదా. నా ఇష్టానికి స్వరాలు రాస్తాను మీరు పాడాలి అంతే కదా. మనిషా వెల్కమ్, జెస్సికారా జాయిన్ ఏంజెల్, అదే మన వసంతమ్మ గారు పెట్టం. ఎవరు మీరే పెట్టండి భారతి గారు, కో-హోస్ట్ చేస్తారు. కవిత నీది కూడా ల్యాప్టాప్ ఏనా? ల్యాప్టాప్ లో జాయిన్ అవుతావు కవిత? పాల్ గారు అమ్మో 2018-85 నుంచి చెప్తారు ల్యాప్టాప్ వస్తుందని, 2 శతాబ్దాలు అయిపోయింది. ట్రైనింగ్ అవుతున్నాను సార్, ట్రైనింగ్ అవుతున్నా.
ట్రైనింగ్ ఓకే ఓకే త్వరగా రావాలి మీద సార్ నా దాంట్లో కింద మీద అయిపోయాయి సార్ ఏంటో ఆల్రెడీ మీరు రాసుకున్నారు కదా నాకు తెలియదు ఇప్పుడు నేను ఇప్పుడు ఎలా రాశానంటే అవి గ్రూప్ లో పెట్టింది కదా మన సుష్మిత పెట్టింది ఇక్కడ చూసారా స్వరాలు కదిలిపోయి వీటిలో కూడాను లేదు మన సెట్ చేసుకోవచ్చులేండి మన పాడచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు మీకు టెస్ట్ ఎలా ఎవడ మర్చిపోయాను ఫస్ట్ ఏ రాగం ఉందండి పెట్టారు అది మర్చిపోయానండి కట్ అండ్ పేస్ట్ శంకరాభరణం కదా శంకరాభరణం ఈ రెండు నీళ్ళు వస్తాయి అంటే దేశం అనుకుంటాం అది ఇది కొంచెం మార్చలేదు మర్చిపోయాను తాళము త్రిపుట తాళం ఈ పేజ్ మాత్రం తీసేయండి లేకపోతే చదివే మీరు అది శంకరాభరణం ఇప్పుడు మనకి రెండు నీళ్ళు వచ్చాయి మనకి ఇది వస్తాయి కైసిక నిషాదం వస్తుంది ఆకర్షణ మన చేత అదే మన ఉద్దేశాన్ని చెప్పచ్చు ఆడియో ఆపచ్చు కదా భారతీయ ఆడియో ఆపకండి ఆవిడ ఆ పేజ్ పెట్టి వెళ్ళిపోయిందే ఫోన్ వచ్చిందండి ఫోన్ అంటే జాన్సీ గారే అది నెలా పాడాలి రుద్ర వస్తా నోట్స్ దగ్గర నిన్న అనుకున్నదే ఇప్పుడు ఏం చేశాను పా గమరిస అన్నది ఏడు అక్షరాలు కదా మళ్ళీ ఏడు అక్షరాలు గ్యాప్ ఇచ్చాను తాళం మీద పనిచేద్దాం తాళం కూడా సో పాగమరిస తక్కిట తగ్గదిన గ్యాప్ ఇది దానికి అదే మారిపోయినట్టుంది ఆవిడ లేకుండానే మారిపోయింది ఉన్నారా వచ్చారా సో అది కావాలి లెక్క పాగమరి సర్ తక్కిట తక్కది నీ సరి మగరి తక్కిట తక్కది పదరి సాకిట తక్కది గమ గమ ప గమరి అంటే సస్టైన్ చేయడు ఒక బార్ సస్టైన్ చేయమంటాం ఒక ఆవృత్తం ఆవృత్తం పాగమరి సంగీత తక్క దిన్న అది లేకుండా పాడేయచ్చు పాగమరి సరి సరి మగరి అలా పాడేయచ్చు కాదు కాకుండా తాళం కోసం ఏడు అక్షరాలు ఏడు అక్షరాలు ఏడు అక్షరాలు వదిలేవి వదరాలి మళ్ళీ ఏడు అక్షరాలు మళ్ళీ ఏడు అక్షరాలు వదరాలి మళ్ళీ ఏడు పాడతారు పాగ ఎవడ ఎత్తికి నా లిరిక్స్ యాక్సెప్ట్ చేశారా లేకపోతే తీసి పారేశారా అంటే తీసి పారేస్తే మీరు ఏదో పెడదామని అంటే వందకి ఐదు వందలా అల్టిమేట్ అంటే వందకి ఐదు వందలు వేస్తారు అమ్మా రేంజ్ లాండ్ వెరీ స్టాన్లీ రేంజ్ లాండ్ నేను ఎందుకు నేర్చుకుంటున్నావా సడన్ గా అంటావు నువ్వు నిద్రకి వెళ్తున్నానని ఏదో నేర్చుకున్నావు ఏం నేర్చుకున్నావు చెప్పాలి నాకు 550 రోజు పా తక్కి పా మూడు అక్షరాలు కామ ఉంది పా తర్వాత గమరి సంగీత తక్కది
తగ్గితే తగ్గదినారా అని అక్కర్లేదు మనసులో పదని సా తర్వాత మళ్ళీ కాలన్ ఉంది మళ్ళీ తగ్గిట తగ్గది పదని సా తగ్గి లేదు మళ్ళీ గమ పగమరి తగ్గిట తగ్గది దైవతమయ్యుస్వామి వందనం బాగుందా దైవత యేసు స్వామి అరే యేసు ఈసరి మరే యేసు స్వామి వందనం సాని సద పదమ భగవరి పాగ మరి గ సరి జెసికా వెల్కమ్ నీ మందిరమే మా నీ పద మాణ సుందరమే సుంతకిట సుందరమే మాదేవ సుందరమే దేవ కాబట్టి ఎంత పెట్టి హృదయమే కదా సుందరమే మాదేవ దైవతనయ యేసు స్వామి వందనం అది ఆగమరి సగరి పదని సా
గమ పగమరి మూడక్షరాలు ఎంతసేపు ఉంటున్నారు? సుష్మిత వచ్చిందే, సుష్మిత నేను చూపిస్తా, ఇప్పటి చూపించి ఇక్కడ చెదిరే కొంచెం అటు ఇటుగా అయ్యే భారతి గారు చూపిస్తే. భారతి గారు మీరు తెలుగు డౌన్లోడ్ చేయాలనుకుంటారు, ఏదో ఉంది కొంత, ఇది పెట్టు నువ్వు పెట్టు. సరి అది నీ పట్టుకోవడం నీ సరి మగరి పాగమరి మళ్ళీ చూసారా సుష్మిత అది మళ్ళీ కదలదు. నెక్స్ట్ పేజ్ పెట్టామా సరే చూద్దాం. తెలుగు ఫోన్ డౌన్లోడ్ చేయాలి సార్ దీనికి. అది అది చెప్పు కొంచెం ఆవిడకి, అంటే ఏం చేయలేదు, రేపు ఫోన్ చేసి చెప్పు. అది పర్ఫెక్ట్ గా వచ్చేసింది, చేయాలి అది. తెలుగు తెలుగు ఫాంట్ ఒకటి ఇప్పుడు నా దగ్గర కూడా ఉందండి, అంటే మన విండోస్ లోనే చేస్తారు అది. తెలుగు ట్రై చేసాం సార్, రాలేదు, మళ్ళీ చూస్తాను. వస్తుంది వస్తుంది వస్తుంది. పదనిసా రెండు సార్లు పెట్టుకోండి, వందనం కదా. గమ పగమరి గమ పగమరి అంతేనండి, రాత్రి చేసింది అదే కదా, అదేనా? వెరీ గుడ్, పడండి మరి పడుకుని వెళ్ళిపోదాం, అప్పుడు టైం అప్పుడే ఎంత అంటే అరగంట ఉంది, అరగంటలో ఎంతమంది పాడతారు ముందు అలా పాడుకుందాం, పాడుకున్న స్వరాలు పాడాలి, నేను స్వరాలు చెప్పను, అంటే ఏం రాశాను కూడా నాకు తెలీదు, సాయంత్రమే కదా ఆ కీబోర్డ్ క్లాసులు అయిన తర్వాత కూర్చున్నాను. సుష్మిత పెట్టిన చూను ఒకసారి విని ఆ నోట్స్ రాసి వెంటనే దేవుడు ఇచ్చాడు మరి ఆ పదాలు వెంటనే, చాలా సునాయాసంగా వచ్చాడు. మీకు ఇస్తాడు సార్, మాకే కొంచెం లేట్ ఇస్తున్నాడు, మీకు తొందరగా ఇస్తారు సార్, మాకే లేట్ ఇస్తున్నారు. అన్ని అందరికి ఇస్తే ఇంకేంటి, ఇవన్నీ స్పెషల్ ఏమండి అందరూ దాని గురించి, తాళం గురించి, తాళం గురించి సార్, ఎన్ని అక్షరాలు మనం వదలాలి, ఎన్ని అక్షరాలు మనం మెయింటైన్ చేయాలి. తాళం మామూలుగా ఉంటేలా మేము దగ్గర ఉంటే ఇలా చెప్పేవాళ్ళం, తాళం త్రిపుటాలు ఎలా వేయాలి, ఆది తాళం ఎలా వేయాలి అనేది మనకి శాస్త్రం చెప్తాం. ఇక్కడ ఇలా చెప్తుంటే మీకు అరగంటకు వస్తుంది అక్కడ సౌండ్, ఇంకా ఏం చెప్తాం తాళం. ఏం సుష్మిత పాడండి, తగ్గిట తగ్గితే అరకండి మీరు దయచేసి, మామూలుగా పాడండి మైండ్ లో అనుకోండి. పగమరి సరి మగరి సరి మగరి తక్కిట తక్క దిన పదని సమ పగమరి మగరి పోనీ తగ్గిట తగ్గదని చెప్పి పాడండి, తర్వాత చూసుకుందాం. ఇప్పుడు రవికుమార్ గారు దీని మీద ఒక జోక్ ఉంది, ఏంటంటే
నేను చిన్నప్పుడు సరదాగా క్రిస్మస్ కదా డ్రామాలు వేసేవాళ్ళం కదా, ఆయన ఆ డ్రామాల్లో తల్లి దగ్గరికి వచ్చాడు డైలాగ్ చెప్తాడు, బ్రాకెట్ లో అన్ని దగ్గులు అంటాం అంటే దగ్గర అని డైలాగ్ చెప్పి దగ్గర అని ఆడెళ్ళి డైలాగ్ చెప్పి అన్ని దగ్గులు అని కూడా అలా ఉంటది. మన తగ్గట తగ్గ తినే కానీ మీరు మామూలుగా పైకి చెప్తే అమ్మా బాగున్నావా అన్ని దగ్గులు, అరే అమ్మా బాగున్నావా అని అడిగి నువ్వు దగ్గర అంటే అని దగ్గును ఏంటి కవిత అలా ఉంటాయి కొన్ని జోకులు సరదాగా. ఇక్కడ ఏంటంటే తక్క ఏడు అక్షరాలు అని చెప్తున్నాను, ఇది మైండ్ లో అనుకోండి ఇప్పుడు బాగుంది. మూడు అక్షరాలు పాగమరి సతకి తక్క హరి మగరి తక్కు పాగమరి సరి మగరి తక్క దినం తక్కి తక్క దినం పగమరి. అక్కడ లేదు మళ్ళీ, అక్కడ లేదు కదా సార్ గమ పగ మరి పగి సమగరి సతకి తక్క మళ్ళీ గమ పగ మరి పగి సమగరి సతక మీరి సీరి సదప అదే అంటే మూడు అక్షరాలు సీరి సదప సీరి సా రెండు అక్షరాలు కామ మూడు అక్షరాలు సీరి సదప పా తర్వాత రెండు అక్షరాల తర్వాత మళ్ళీ ఐదు అక్షరాలు గ్యాప్ సీ సద పాట తక్క దిన పదమ పగమరి అట్ట తక్క దిన పగమరి గమరి గమరి గమగరి అది సీరి సద పదమపగ నీ పద నీ పద మపగ మరి నీ పద మపగ మరి నీ పద మపగ మరి ఓకేనండి. పాగమరి పాగమరిగ పాగమరిగ సమగరి సమగరి పాగమరిగ సమగరి ఇప్పుడు సీరి సద పక్క తాళ్ళ బాండి సీరి సద పీ పద లక్క లక్క వదలండి అక్కడ కామాలు అన్నీ వదలండి సీరి సద నీ పద మ ప గ మరి అగమరి సీరి సద పక్క దిన నీ పదమ పగమరి తక్క దిన రీ రెండు అక్షరాలు కామ సీరి సద సీరి సద పక్క దిన కాదు సీరి సద కాదు కాదు సీరి సద తక్క దిన సీరి సద తక్క దిన నీ పద నీ పద నీ పద మపగ మరి కీత తక్క దిన పగమరి
మగరి స మరి గ స మగరి స మగరి స ఏడక్షరాలే మగరి స మగరి స తాళం చూసుకోవాలి సార్ జాగ్రత్తగా అందుకే పెట్టాం సార్ ఇక్కడ మీరు ఎక్కడంటే ఇప్పుడు తాళం కూడా సరిగా తాళం పర్ఫెక్ట్ అక్షరాలు లెక్క మూడు అక్షరాలు తాళం నాలుగు అక్షరాలు తాళం ఐదు అక్షరాలు తాళం ఆరు ఏడు ఇదంతా అది అది కూడా క్షుణ్ణంగా రావాలి ఒక స్వరమే కాదు అది రావాలి అందుకే అన్ని చేశాను అక్కడ లేకపోతే మామూలుగా పాడేయచ్చు అది నాకుండా పాడచ్చు కదా ఏడు అక్షరాలు చెప్పిన పాడేయచ్చు కవిత పాడు ఏసారి పాడతా చూడండి పాగమరి సరి మగరి అదరి సమరి గమపగమరి సగరి సీ సద తక్క ది పద మగమరి తక్క ది పగమరి గ సగమరి గ స పర్ఫెక్ట్ తాళం పాడ సెవెన్ ఎయిట్ అయినా రెండు తాళం ఏడు అక్షరం పగమరి పగమరి గ స మగరి స పగమరి గ స మగరి స పగమరి గ స మగరి స మగరి స మగరి స మగరి స పగమరి గ మగరి స పగమరి గ స పగమరి గ స ఇప్పుడు అదే అకారం ప్రాక్టీస్ చేయాలి అకారం పాట పగమరి స నిసరి మగరి పద నిస ఆ
సాని సద ఏడు అక్షరాలే ఎక్కడ గమకమయ్యాలో కూడా అసలైన డాక్టర్ గారు వెల్కమ్. నమస్తే నమస్తే. శాస్త్రీయ సంగీత దర్బార్కి స్వాగతం. కొత్త కృతి రాశాను సార్, ఈవేళ ఈవేళ ఓకే 24 గంటల అది పావం చూడండి. సుందరమే మా దైవ ఇంకెవరన్నా రాసిందా? లాస్ట్లో పాడుతున్నారేమో అనుకున్నా సార్. లాస్ట్ లో దైవత నిసరి మగరి యేసు స్వామి వందనం
స్టాన్లీ ఆ వర్చువల్ అన్ని తీసే నేను ఏదో ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్టు ఉంది చంద్రమండలానికి ఆ ఫీలింగ్ నాకు వద్దమ్మా ఇంట్లో ఉన్నాను అది వెరీ గుడ్ పాగమరి యేసు స్వామి వందనం నందుకొను సుందర మే సుందర అలసన్ గారు బాగుందండి రాసింది కదా చూద్దాం రెండో చెప్పం పెట్టి ఇది కాదు ఎన్ని స్వరాలు కరుణతో కరము సాపి సరిపోయిందండి భారతి గారు చేర్చి
అదే చూను చరణం రెండో చరణం సార్ ఇక్కడ నీ పరమునందు అన్నారు కదా నీ పరమున అనొచ్చు కదా ఎక్కువ అదే అది సరిపోయింది తప్పు రాశాను పరము కాదు పరమందు అదే పొరపాటున అదే ఏంట్రా నీ పరమం పరమందు పరమున్నది కాకుండా పర మా చేయం అది నా తీసి పాడే పరమంది బెస్ట్ ఎడిటర్ అవార్డు ఇద్దాం సుష్మిత సార్ ఒక డౌట్ సార్ ఏదైనా కాన్ఫిడెంట్ చేసేమ చెప్పేద్దాం రాశాను ఎడిటర్ రెడీగా ఉంది ఎక్కడ సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ ఇక్కడ సా నిరి సాదా పా ఉంది కదా నీ తర్వాత కామ దగ్గర మనం లిరిక్ పెట్టకూడదా సార్ అక్షరం పెట్టకూడదా పెట్టచ్చు పెట్టచ్చా పెట్టచ్చు అప్పుడు ఇప్పుడు అలాగే పెట్టిన ఉంటాయి అప్పుడేమవుతుంది కాబట్టి నీ అని పెట్టాం సలా అన్నాం అనుకోండి ఇప్పుడు స నీరి సదప అన్నాం అనుకోండి అప్పుడు అక్షరాలు వేసుకోవచ్చు ఎప్పుడైతే సా అని అన్న పెట్టానో దానికి నీ అని పెట్టాను ఎందుకంటే తాళం గురించి నీకు ఇప్పుడు ససస్ అంటే పడస్తాను తెలియదు ససస్ నేరి సదప హాయిగా ఉంది కదా కాకుండా అప్పుడు తక్కిట రెండు అక్షరాలు నీ ఆ కామ పాడాలి మూడు అక్షరాలు నీ అని నీ పర మమ్మునను చేర్చి తక్కదిన అంటే రీ రెండు అక్షరాలు కామ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే ఐదు అక్షరాలు సస్టైన్ చేయాలి అది లెక్క లిరిక్ అలాగే ఉంచి స్వరం ఏమైనా యాడ్ చేస్తావా సార్ ఎందుకు ఎక్కడ ఎందుకండి పరమునందు పరమునందు అనేది లిరిక్ బాగుంది కదా సార్ ఏ పరమందు బాగాలేదు అది పరమందు కూడా బాగానే ఉంది కదా సార్ ఎందుకంటే లేనిపోయిన అక్షరాలు అక్కడ ఏడు అక్షరాలు మించి వెళ్ళిపోతాయి కదా పరమునందు అంటే తాణం లెక్క సరిపోవడం లేదు కదా అదే ఎందుకు పరమునందు అని ఎందుకు వచ్చింది పరమందు మీ పరమందు పరమందు బాగానే పరమందే యాక్చువల్ గా టైపింగ్ లో గుడ్ నైట్ సార్ వెరీ గుడ్ అమ్మా గుడ్ నైట్ ఒక సీట్ ఏదైనా ఉంటుంది మాకు వెళ్ళి పడుకో చక్కగా చేర్చి పద మమ్ము రాయరాదు అక్షరంగా మమ్ములను చేర్చి చూసారు మూడు అక్షరాలు ధన్యు మూడు అక్షరాలు ఇప్పుడు అక్కడ అక్కడే సమగ అన్ని పదాలు రాసేసాను అనుకోండి అలాగ స్వరాలు ఇచ్చి మీకు అకారాలు రావు అన్నింటికి స్వరాలు రాసి దీనికి రాసి అనుకోండి అకారం పాడటం రాదు అకారాల కోసమే ఇది ఇప్పుడు ఏమైంది
పాలగారు ఇలా ఇబ్బంది పెడుతుందని ఏమనుకోద్దు, క్షమించండి. మూడు అక్షరాలు పాడాలి. చీ అంటే యాక్చువల్గా ఏ వెయ్యాలి, ఒక ఏ వెయ్యాలి అక్కడ. చీ కామాకి అక్కల చీయ ఇదంతా ఇప్పుడు స్వరం అకాలం తాళం దానికోసం తీసింది. రెండు రెండో కాలంలో పాడవలసింది. ఇది స్వరాలు, నెక్స్ట్ స్వరాలు చరణానికి చరణం. ఇది ఇది కొంతవరకు వచ్చిందా? అంటే ఇది ఒక మూడు రోజులు వెళ్తుంది, మూడు నాలుగు రోజులు. స్వరం పెట్టండి విష్ణుత మొదట మొదట. సరే సరే సరే, ఇప్పుడు రెండు రెండో కాలంలో ముందుకెళ్ళు, నెక్స్ట్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళు. ఇది ఇది కాదమ్మా, ఫస్ట్ పల్లో పెట్టు, ఆ తర్వాత నెక్స్ట్ పేజ్ నెక్స్ట్ పేజ్ పెట్టు. అది సరి 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 సరి, ఇది పద్నాలుగు పద్నాలుగు పద్నాలుగు. సరి 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 పని సరి మగరి సరి 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 పని. అన్ని అకారం అండి, అంటే స్వరం అకారం, స్వరం అకారం. సరి 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 పని సరి మగరి. ఇక్కడ చూడండి చూడండి, దీని మా పాప దీని దీని మా పాప జంట స్వరాలు రేది మమ పాప నీని సీని రేది మమ పాప నీని మగరి స. సరి 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 మగరి సరి సరే రే పీని సగరి సీని మమ పాప పద్నాలుగు ఉన్నాయండి అక్షరాలు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది 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 పద్నాలుగు. నెక్స్ట్ గాసరి దీన్ని కైశికుడు సదన్ సదని దర్మ. ఫ్రేజ్ వైజ్ వద్దాం, ఒక్కొక్క ఫ్రేజ్ ఏం రుదుల ఫస్ట్ సరి 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 మగరి సార్ సరి 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 మగరి సార్ నూట్లే రాదు ఫ్రూట్ మహాంతం అనమాట. సరి 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 మగరి సార్ దీని మమ్మ పాప దీని సార్ దీని దీని మమ్మ పాప దీని సార్ దీని మమ్మ పాప దీని సార్ మగరి సార్. ఎలా పాడతారు చూద్దాం. నిరి మమ పాప నీని సస మగర్ పైన మగరి అయింది కదా. గా గా స గా స నిని స
అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ ఎంత మీరు భోజనం చేస్తారా సార్? భోజనం చేసి ప్రోగ్రామ్ కి వస్తారా అని చెప్పండి. బుక్ మూసేస్తున్నారు సార్, అయిపోయింది సార్ టైం. అదే పరిస్థితులు ఇంత బాగాలేమంటున్నారు కదా, ఎందుకన్నా మంచి దళ్ళని త్వరగా పెట్టాలా సార్? ఏం పెడతా ఉన్నా ఇక్కడ సార్, ఇక్కడ 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 మమ్మూల అన్ను అలా చెప్పాను. ఇక్కడ అక్కడ అంటే మళ్ళీ నాకు తెలియదు కదా, పెట్టకల్ల అక్కల ఒక నీ పరమందు మార్చావు కదా చాలు. అంటే ఇక్కడ 7-6 ఉండదు మా ఆ ముల్లను అక్కర్లేదమ్మా అది పాడతారు నీ పద మ ప గ మ మమ్ముల మమ్ మమ్ములను నీ పద మ ప గ మ రి మమ్ములను చేర్చి అంటే అలా పాడేసి పాడవచ్చు అదే జీవన ఆదా ఒకసారి ఎక్కడ వచ్చిందా స్టార్టింగ్? జీవన్ జీవ జీ జీ జీవనాద జీవన జీవ జీవనాద సరిపడదా? జీకి జీ మూడు అక్షరాలు కదా సార్. జీవనాద వనాద జీవనాద జీవనాద అలా తర్వాత ధన్యులు అనగా కూడా ఒకసారి క్లియర్ క్లారిఫై చేయండి. ధన్యు 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 రెండే పడుతుంది కదా, అవును కామ అక్కర్లేదు అక్కడ. కాదండి మూడు అక్షరాలు ధన్యులను ధన్యులను దీంతో కలుస్తుంది సార్ కొంత ధన్యు ధన్యులను ధన్యులను జీవనాద జీవన అంత తాళం గురించి ఎందుకంటే ఏం లేదు మామూలుగా లేదా రెండు అక్షరాలు జీవనాద హాయిగా పాడేస్తారు కదా. ఇప్పుడు జీవనాద అది రాశాను అనుకోండి హ్యాపీ మీకు. మనం పెట్టింది అక్కడ మెలికేంటి జీవనాద ఈ వా వచ్చి గామే పడింది అదే నన్ను జీ జీ
సార్ ఒకసారి నేను ట్రై చేస్తాను, కరెక్ట్ అయితే ప్రాక్టీస్ చేస్తాను. సరి మగరి మదని సమ పగమరి సరి సమగరి సా పదమ పగమరి పాగమరి గస మగరి సైవతనయా యేసు స్వామి వందన నందుకొను మా వందనం నీ మందిరమే మాడందముందరమే మా దేవా. అలాగే అకారం చేసే ప్రాక్టీస్ అదే అదే దీంట్లో అకంత. ఓకే సార్ ప్రార్థన కావాలి, ప్రార్థన ఆర్కిస్తారు జ్యోతి గారు ముగ్గు ప్రార్థన చేస్తారు. ఓకే జ్యోతి గారు ప్రేర్ చేయండి. తండ్రి గొప్పదేవ స్తోత్రమయ్య, ఇంతవరకు నీ కృపలో కాచి కాపాడి మరొకసారి నేను ఈ సంగీత పరిశోధనకి మమ్మల్ని చేర్చడానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవ. ఆదరించి అంతవరకు నీకు సన్నిధి మాతో ఉంచి దేవ, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు నేను ఈ క్లాస్ అంతట్లో నీ సన్నిధి మాతో ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవ. మరొకసారి నేను కొత్త కృతి ద్వారా నేను మహిమపరచడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవ. ఇంకనూ నేను మేమందరం నైనా స్వరబద్ధంగా నేను దేవ వీటన్ని నేర్చుకున్న కృపను మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తాం తండ్రి. మరి ముఖ్యంగా సాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవాన్ని, ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఇచ్చిన తెలివి వివేచాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ. అనేక మందికి ప్రయోజనకరంగా మీరు వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవంతో సమయాన్ని వెచ్చించి నేను దేవ ఈ పని చేస్తుండగానైనా అందరి ప్రయోజనార్థమైనైనా ఈ పని చేస్తున్న ప్రతి వారు నేను అదే శ్రద్ధతో నేర్చుకున్న కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ముందున్న భవిష్యత్తులో అనేక మందికి నైనా అయ్యా మాదిరికరంగా మేమందరం అయినా మంచి టీచర్స్ గా ఉండడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా అయ్యా నీ నామాన్ని అయ్యా స్వరబద్ధంగా మహిమపరిచే కృప మాకు అందరికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని నైనా మీ చేతికి అప్పగించుకుంటూ ఈ క్లాస్ అంతట్లో మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నైనా రేపటి దినానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అయ్యా మేమందరం వీటిని ప్రాక్టీస్ చేస్తుండగానైనా మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించుకోండి. మీరే మహిమ గణత ప్రభావం పొందుకుని త్వరలో రాన్న శ్రీ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.